అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ప్రజాపోరు కార్యక్రమం నిర్వహిస్తామని ఇందులో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి మండలం గ్రామంలో పర్యటించి అక్కడున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి అందులో భారత జనతా పార్టీ చేస్తున్న సేవలు కూడా ప్రజలకు వివరిస్తామని తెలియజేశారు. ఇందులో భాగంగా ప్రజాపోరు ఉరవకొండ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొనకొండ్ల రాజేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఆంజనేయులు, బీజేపీ కూడేరు మండల అధ్యక్షులు మాలపూలు, బీజేపీ సీనియర్ నాయకులు కూడేరు రమేష్, ఉరవకొండ అసెంబ్లీ ప్రజాపోరు కోఆర్డినేటర్ బీజవయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధనంజయ ఆచారి, ఉరవకొండ మండల ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాపోరు యాత్ర పేరిట ఉరవకొండ నియోజకవర్గమంతా ప్రతి గ్రామంలోనూ తిరుగుతూ ఈరోజు రెండవ రోజు కుడేరు మండలంలోకి అంతర్గంగా ఇప్పేరు, నాగిరెడ్డిపల్లి, కలగల్ల మరుట్ల గ్రామాల మీదుగా ప్రజాపోరు యాత్ర సాగుతుంది. ప్రజాపోరు యాత్ర రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పల్లె పల్లెకి వెళ్ళి అక్కడున్న సమస్యలు తెలుసుకొని ప్రజలు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పథకాలను కానీ అభివృద్ధిని కానీ చేస్తుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తూ ప్రజలకు అందుకోకుండా ఇతర పథకాలకన్నీ దారి మళ్లించి సరైన సమయంలో సరైన విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం లేదని ప్రజలకు వివరించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏ ఏ పథకాలు ఏ ఏ శాతం ఈ రాష్ట్రానికి ఇస్తున్నాడు, రహదారులకైతేనేమి, ఇండ్లకైతేనేమి, లేకుంటే టాయిలెట్స్ నిర్వహణకైతేనేమి, ఇప్పుడు మోడల్ స్కూల్ నిర్వహణకైతేనేమి, కస్తూరిబా స్కూల్స్ నిర్వహణకైతేనేమి, ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ ఏ విధంగా ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఏ విధంగా అమలవుతుండాయే, అవన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా దారి మళ్లిస్తుంది, ఎలా దుర్వినియోగం చేస్తుంది, ఎలా అవినీతికి పాల్పడుతుందో అనే దాని మీద ఈరోజు ప్రజలకు తెలియపరిచి ఒక పేపర్ మూలకంగా వాళ్లకు ఇస్తూ మేము వాళ్ళని చైతన్యపరుస్తూ రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ మార్గంగా ఎదిగించాలని మేము ఈ పోరాటం సాగిస్తున్నాం. ప్రజల నుంచి అపూర్వ మద్దతు మాకు లభిస్తుంది. ఏ గ్రామానికి వెళ్ళినా ఈరోజు 10వ రోజు యాత్ర, ఏ గ్రామానికి వెళ్ళినా రాత్రి 8 గంటల వరకు మేము యాత్ర కొనసాగిస్తున్నాం. ఎక్కడా నిరంతరంగా జరుగుతుంది ఈ పోరాటం. ఈ పోరు యాత్ర అనేది చాలా మంచి నిర్ణయం, ఎందుకంటే ప్రజలతో మమేకమవుతాం, ప్రజల సమస్యలు వింటాం, ఇంకా లోటుపాట్లు ఏమన్నా ఉంటే సంస్థాగతంగా మేము బలోపేతం అవడానికి ముఖ్య ఉద్దేశము ఈ యాత్ర. ఈ యాత్రను తలపెట్టిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీకి ఈ ఉరవకొండ నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.